ఇంతకుముందే గుడ్లకెక్కలైతే వచ్చినట్టు అనమాట. వచ్చి రాగానే వంటలు అయితే స్టార్ట్ చేసినాము. ఇక చికెన్ కర్రీ అయిపోయింది, అక్కడ ఉంది చికెన్ కర్రీ అయిపోయింది, బగారా రైస్ అయ్యింది. ఎంతమంది ఇక్కడ కోడిని కొట్టేసి తన పోయామని, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పది పదకొండు పన్నెండు అప్పుడు పచ్చ ఉంటుంది, అది ఉరుకుతుంది, అది పట్టుకొస్తాను పోయి. అది ఇప్పుడే వాడుతాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక అమ్మవాళ్ళ ఇంటికి అయితే బోనాల పండగకి అయితే పోతున్నాం అనమాట బండి పైన. ఇక పొద్దున నుంచి అనుకోగా ఈ టైం అయితే అయిపోయింది, లేట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నామంటే ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మన డబుల్పూర్ చివరిస్తా ఉంటుంది కదా, కమాన్ కనిపిస్తుంది ఆయన కల అదే అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి అయితే ఇంకా లోపలికి అయితే పోతున్నాం అనమాట. ఇంకా పోయిన తర్వాత చూపిస్తా మొత్తం ఎట్లుంటుంది అనేది. బ్లాగ్ అయితే కంటిన్యూ అయితేనే ఉంటుంది, చూస్తూ ఉండండి ఓకేనా. ఓ ఫ్రెండ్స్, ఇక మొత్తానికైతే డబుల్పూర్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. నేనైతే ఇంకా 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే ఈ ఊళ్ళోనే చదువుకున్నా. కొన్ని మెమరీస్ ఉంటాయి కదా, ఇక చిన్నప్పటి స్కూల్ డేస్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గరికి ఒకప్పుడు మా అమ్మ వాళ్ళు ఇంకా ఇంటి దగ్గర ఒక బోర్ వేస్తే వాటర్ పడితే కొబ్బరికాయ కొడతాము అనేసి అయితే అనుకుని ఉంటాం అనమాట. అప్పుడైతే ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినట్టు నేను చిన్నగా ఉన్నప్పుడు. అయితే టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైంది, ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయ అనేది దీపం పైన పడి ఇంకా వేరే క్లాత్ అనేది ఉంటుంది కదా దానిపైన అయితే పడినండి అనమాట. దాంతో కొంచెం మంటనైతే పెద్దగా రావడంతో అయితే నాకైతే చాలా భయమైంది. ఆ రోజైతే నేను ఏడ్చిన ఉంటానమాట. అట్లాంటి మెమరీస్ అన్నీ కూడా గుర్తుకున్నాయి. ఇంకా కొంచెం ముందరికి పోతే ఇంకా మా స్కూల్ ఉంటుంది అనమాట. కొంచెం ముందరికి పోతే ఇంకా మా స్కూల్ ఉంటుంది. ఇక్కడనైతే ఈ గల్లీనైతే మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఉండే, మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. అప్పటికి ఇప్పటికి మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. మేము ఇంకా లంచ్ టైంలో ఇంకా కొంచెం టైం అనేది ఉంటుంది కదా, ఆ టైంలో ఇక్కడ నుంచి అయితే ఇక్కడికి లోపలికి అయితే వెళ్తుంటాం అనమాట. ఇంకా వాష్రూమ్స్ కోసం అని చెప్పి కాసేపు టైం పాస్ కోసం పిల్లలం అందరం కూడా పోయి అయితే ఆడుకుంటుంటాం అనమాట. ఇదే ఉండే అనమాట. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కూడా మా స్కూల్ కనిపిస్తుండే, కాకపోతే ఇప్పుడు అంతా క్లోజ్ అయిపోయింది. చూడండి అక్కడ సైడ్ గోడ కనిపిస్తుంది కదా, ఆ ట్యాంక్ అయితే ఇంకా మా స్కూల్ దగ్గర లోపల ఉంటుంది అనమాట. ఇక ఇక్కడ నుంచి లోపలికి అయితే పోవాలి. వీలైతే ఎప్పుడన్నా అవదాయి అనమాట, చెట్లు కనిపిస్తున్నాయి కదా అది మా స్కూలు. ఎప్పుడైనా వీలున్నప్పుడు మాత్రం కంపల్సరిగా మీకు స్కూల్ అయితే చూపిస్తా. కొన్ని మెమరీస్ ఉంటాయి అనమాట స్కూల్లో, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఇంకా స్కూల్ డేస్ అంటే బాగుంటాయి కదా. ఈ ప్లేస్ నుంచి పోయిన ప్రతిసారి మాకు చిన్నగా ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. ఆ రోజు కనుక తాత మాకు హెల్ప్ చేయకపోయినా, నేను ధైర్యం చేయకపోయినా, మా చెల్లి ఉండకపోతుండే, నేను ఉండకపోతుంటే అనమాట. ఇంకా అట్లుంది. అసలు ఆ రోజు ఏమైందంటే, మేము 10th క్లాస్ వరకు డబుల్పూర్ స్కూల్లోనే అయితే చదువుకుని ఉంటాం అనమాట, 5th నుంచి 10th్ వరకు. అయితే 7th క్లాస్ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నాము ఆ రోజు. ఇంకా 7th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాము, సోషల్ ఎగ్జామ్ అనుకుంటా ఆ రోజు. బాగా గుర్తుంది సోషల్ ఎగ్జామే. అయితే ఇంకా మేము పోయేటప్పుడు వాటర్ అయితే తక్కువ ఉండే, ఎందుకంటే అప్పుడు కూడా వర్షాకాలమే అనమాట, వాటర్ అయితే తక్కువ ఉండే. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం వాటర్ అయితే చాలా ఎక్కువైపోయినాయి, అలుగులు అయితే ఎక్కువ పోతున్నాయి అనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకా పైనుంచి పోతే మనకు కాలు స్లిప్ అయిపోతుంది కదా, కింద నుంచి పోదాము అని చెప్పి అయితే అందరం కూడా కింది నుంచి పోతున్నాము. మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఉరు అనమాట. మా ఫ్రెండ్స్ అందరూ దాటారు, ఇంకా ఒక్కొక్కరు దాటుతున్నాము. ఇంకా లాస్ట్కి అయితే మా చెల్లెనే ఉందన్నమాట. మా చెల్లెకు ఇంకా మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్ అయితే చెయ్యి ఇచ్చింది రమ్మని చెప్పి, ఈ బండ నుంచి ఆ బండకి అయితే దాటాలన్నమాట, చెయ్యి ఇచ్చింది. అయితే ఒకటేసారి వాటర్ ఎక్కువ వచ్చేసరికి ఇంకా మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్ భయపడ్డదన్నమాట. భయపడి ఇంకా చెయ్యి వదిలిపెట్టేసరికి మా చెల్లెమైంది, కాలు స్లిప్ అయిపోయింది అనమాట మా చెల్లెకు. ఇంకా అక్కడ అంతా కూడా వాటర్ పోయిపోయి ఇట్లా పాకురు పడుతుంది కదా, కాలు స్లిప్ అయిపోయి వాటర్లో పడిపోయింది అనమాట. కొద్దిసేపు వాటర్లో పడి అట్లనే ఉన్నది, ఇక ఉన్నది కదా తీద్దాము అనేసి నేను ఇంకా దగ్గరికి పోయేసరికి మళ్ళీ ఏమైంది, వెనకాల నుంచి మళ్ళీ ఫుల్ ఎక్కువ వాటర్ వచ్చేసరికి ఆ వాటర్ పైన అట్లనే పోతుంది అనమాట. అంటే ఇంకా ఫుల్ వాటర్ వస్తే ఉండరు కదా, ఇంకా వాటర్ అట్లా తీసుకుపోతుంది కదా, అట్లా పోతా ఉంది అనమాట. సరే అని చెప్పి నేనేం చేసిన అంటే ఇంకా భయం అయిపోతుంది నాకు, ఆపోజిట్లో పోయి ఆమెకు ఆపోజిట్లో పోయి ఇంకా వాటర్ ఇట్లా వాటర్లకు దుంకేసి ఆమెను పట్టుకొని ఇంకా ఇద్దరం ఒకటే దగ్గర, ఇందాక ఫస్ట్ చూపించిన చెట్టు ఉంది కదా ఇప్పుడు వెనకాల కూడా కనిపిస్తుంది, ఆ చెట్టు దగ్గర పట్టుకొని నిలబడ్డాం అనమాట. ఆ చెట్టు అసలు చాలా చిన్నగా ఉండే అప్పుడు, ఇప్పుడు పెద్దగా కనిపిస్తుంది. దగ్గర దగ్గర అది అయినా కానీ కూడా 15 ఇయర్స్ అయితే అయిపోతుంది, చాలా చిన్నగా ఉండే ఆ చెట్టు. ఆ చెట్టును పట్టుకొని అట్లనే నిలబడితే ఇప్పుడు మా చెయ్యి వదిలిపెట్టిందని చెప్పిన కదా ఫ్రెండ్, మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్, ఆ తాత వచ్చిందనమాట. వాళ్ళ తాత వచ్చి మమ్మల్ని ఇక మెల్లగా గడ్డకైతే తీసిండు. తీసిన తర్వాత ఆ రోజు ఇక మేము ఇద్దరం పట్టుకొని అయితే మస్తు ఏడ్చినట్టే అనమాట, ఎందుకంటే మస్తు భయమైంది. ఆ టైంలో ఎవ్వరు లేరు, అసలు ఎవరు హెల్ప్ చేస్తారన్న ఆలోచన కూడా అసలు ఎవరికి వస్తలేదనమాట, ఎందుకంటే అంతగనం వాటర్ ఉన్నాయి. చాలా భయమైంది. ఇంకా తర్వాత ఇక అక్కడ నుంచి బట్టలు మొత్తం తడిచిపోయినాయి, ఇక ప్యాడ్లు కూడా మొత్తము. మా చెల్లెదైతే ఇంకా అందులో వెళ్ళిపోయింది, వాటర్లో వెళ్ళిపోయింది, నాదన్న గడ్డకున్నది కానీ మా చెల్లెదైతే ఇక వాటర్లో ఆ ప్యాడ్ పేపర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పోయినుంటాయి అనమాట వాటర్ని.
ఇక ఆ రోజైతే మరీ ఘోరము. ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళు కూడా ఇక మస్తు భయపడ్డారు, వాళ్ళు కూడా ఏడ్చిర్రు. ఇక తర్వాత ఇక తాతకైతే థ్యాంక్స్ చెప్పారు అనమాట. ఇక అట్లా అయిపోయింది ఆ రోజు. అయితే ఆ రోజు కనుక ఇక తాత హెల్ప్ చేయకపోయి ఉంటే ఈ రోజు నేను ఇట్లా ఉండేదాన్ని కాదు, వీడియోస్ కూడా తీసేదాన్ని కాదు, ఇట్లా ఉండకపోతుండే అనమాట. అదనమాట ఇక మొత్తానికైతే బోర్నాలు అయితే అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. నేను వచ్చేసరికి ఇంకా మా అక్క మాట్లాడుతుంటే కూడా ఎందుకు మాట్లాడతలేదంటే ఇక నేను వచ్చేసరికి పని అంతా కూడా ఆమెనే చేసింది అనమాట. చేసి చేసి అలసిపోయి అట్లా కూర్చుంది. అందుకే ఇక ఇంత లేట్ వచ్చినావు అని చెప్పి అయితే ఇంకా ఆమె మాట్లాడించినా మాట్లాడతలేదనమాట. మొత్తానికైతే బోర్నాలు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడైతే ఇంకా బియ్యం తీసుకొని ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాలి. గుడి కూడా కొత్తగా కట్టిరనమాట. ఇంతకు ముందుకైతే ఇంకా పొలాల మధ్యలో ఉంటుండే, పొలాల మధ్యలో ఉండడంతో ఒరి చెండు అవి వేస్తారు కదా, ఇంకా బోనాలు తీసుకొని పోయి తిరగడానికి కష్టమవుతుంది అని చెప్పి అయితే ప్రతి సంవత్సరం చేయకపోతుండే అనమాట. 5 సంవత్సరాలకు ఒకసారి అట్లా బోనాలు అయితే చేస్తుండే. కానీ ఈసారి నుంచి అయితే ఇక సంవత్సరం చేస్తారు. ఎందుకంటే ఇంకా గుడి అనేది రోడ్డుకే కట్టేసారు కాబట్టి ఇంకా మొత్తం కూడా అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఇవి బోనాలు తీసుకోవటానికైతే టైం ఉంది. ఇప్పుడైతే బియ్యం తీసుకొని బియ్యం పోసి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేయాలన్నమాట. అట్లా కాదు, ఈ కోడి నీ తిప్పేసి ఉంటుందా, ఉరుకుతుంది అది, పట్టుకొస్తా నువ్వు పోయి. అని ఇప్పుడే వాడుతున్నావు, ఎట్లయితుండ పెరుగుతుండగా బక్కగా అవుతుండే. పాక బియ్యం పోసుదంపా, మెల్లమెల్ల పోదాంపా. ఏ జర గుడి అయితే మనకు ఇంకా దగ్గరనే ఉంటుంది అనమాట, ఎక్కువ దూరం ఏమి ఉండదు. ఇంకా మనము వరిచేనులలో నడవాల్సిన పని ఏం లేదనమాట. ఒకప్పుడే ఇట్లా బోనాల పండుగలు ఏమైనా చేస్తే ఇంకా వరిచేనులో పోవాలి అని చెప్పి అయితే ఇంకా బోనాలు ఎత్తుకోవడానికి కూడా చాలామంది అయితే ఆలోచిస్తుంటారనమాట. ఎందుకంటే బోనం ఎత్తుకొని ఇంకా వరిచేనుల బుజ్జలో నడవాలంటే కష్టమే కదా, బోనం ఎక్కడ స్లిప్ అయిపోతుంది అన్న భయం అయితే ఎక్కువ ఉంటుండే అనమాట. ఇప్పుడైతే ఆ భయం ఏం లేదు, మంచిగా రోడ్డు పై నుంచి ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే ఇంకా దేవుళ్ళని అయితే తీసుకొచ్చి ఇంకా ఇక్కడ రోడ్డు పైన పెట్టారనమాట. పెద్దగా కనిపిస్తున్న దేవతనేమో ఇంకా కొత్తగా తెచ్చిన విగ్రహం అనమాట. ఇక్కడ సైడ్ చిన్నగా ఉంది చూడు, అది ఇంకా పాత విగ్రహం అనమాట, ఇంకా పాత దేవత. ఇంకా పాత దేవతను కూడా అక్కడ వదిలిపెట్టారు కదా, ఆ దేవతను కూడా తీసుకొచ్చి ఇక్కడనైతే పెట్టేసారు. ఇంకా మేమైతే వడిబియ్యం పోస్తున్నాం అనమాట. వడిబియ్యం పోయడం అయిపోయిన తర్వాత చాలామంది లైన్లో ఉర్రు వెనకాల, ఎందుకంటే ఇంకా చాలా రోజుల తర్వాత బోనాలు చేస్తారు కదా. ఇంకా మళ్ళీ అది కూడా ఇంకా కొత్త గుడి స్టార్ట్ చేసి చేస్తారు కదా. ఇంకా వర్క్ కూడా మొత్తం ఏం కంప్లీట్ కాలేదనమాట, ఇంకా చాలా వర్క్ ఉంది. ఇంకా చుట్టూరా కూడా ఇక్కడ సైడ్ అయితే బండలు అయితే వేయాలంట, వేసి ఇంకా సైడ్లకు కూడా ఇంకా అంటే మనకు బోనం ఎత్తుకొని వీలుగా నడవడానికి అంతా కూడా మంచిగా అంతా చేస్తారంట నీట్గా. అయితే ఇక్కడనైతే అసలు నాకు నాటుకోవడం అంటే చాలా ఇష్టం ఉంటుండే కర్రీ. అయితే ఫస్ట్ టైము నేను ఇట్లా పట్టుకొని ఇది కట్ చేపించడం కూడా దేవత దగ్గర. ఆ టైంలో అయితే మేము చాలా వరకు అయితే చూసినాము ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారేమో అని చెప్పి, ఎవరు హెల్ప్ చేస్తలేరు. ఎవరికి వాళ్ళు ఇతనేమో సేమ్ మా లెక్కలనే ఇంకా కట్ చేసుకొని అయితే తీసుకొని అయితే పోతారు అనమాట. కానీ ఫస్ట్ టైము నాకైతే ఇంకా నాటుకోడి కర్రీయే దినబుద్ధి కాలేదనమాట. ఎందుకో అది పట్టుకున్నందుక లేకపోతే అది దాని ప్రాణం పోతుంటే చూసిన అనమాట నాకు అనిపించింది. మనిషి ప్రాణం పోతుంటే కూడా ఇతనే కొట్టుకుంటారేమో అన్నట్టుగా అనిపించింది అనమాట. అది పాపం ఇంకోసేపు కొట్టుకొని చచ్చిపోయింది. ఇక ఆ రోజైతే ఇంకా నాకైతే అసలు నాటుకోడి కూరనే తినలేదనమాట, ఫస్ట్ టైం తినలేను. చాలా ఇష్టం ఉంటుండే, ఏదో ఇంకా నార్మల్గా మనం తెచ్చుకునే కర్రీ కన్నా ఇది నాటుకోడి కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదని చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమే కదా. కానీ నాకు ఎందుకు ఇంకా ఆ రోజైతే దినబుద్ధి కాలేదనమాట, చాలా బాధ అనిపించింది. ఇంకా అది దాన్ని కట్ చేస్తుంటే అట్లా చూస్తుంటే నాకైతే డిఫరెంట్గా అనిపించింది. తర్వాత ఇక అసలు ఇక నాకు తెలిసి ఇక మళ్ళీ ఫ్యూచర్లో నాటుకోడి కర్రీ తిననేమో అట్లా అయిపోయింది అనమాట. అది అయితే ఇంకా అట్లా కట్ చేసిన తర్వాత సైడ్కి అయితే వేసేసిన ఉంటామన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా ఇంటికి తీసుకొని మళ్ళీ వంటలు అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ అయితే అక్కడ సైడ్కి వేసేసిన ఉంటాయన్నమాట ఇది కట్ చేసిన తర్వాత, ఎందుకంటే అది కొట్టుకుంటుంది అట్లా అని చెప్పి సైడ్కి అయితే వేసేసినాం. దానికి తలకాయన అయితే తీసి ఇంకా దానికి అయితే కట్టేసి ఉంటామన్నమాట. బాగా నువ్వు చూసినట్టు ట్రైనింగ్ అయ్యింది అందుకే చేసాడు. కానీ చాకు షార్ప్గా ఉండాలి, చిన్న చాకరే పెట్టిదక్క. అవునా చెట్లు ఇంకా చాకు ఇంతకు ముందు మనం వాడికి తీసుకున్నాం చూడ తీసుకురపడు. గజేంద్ర మరి కటింగ్ అట్లా వేయించుకున్నావు.
ఇముందలే రాజు మందే కుర్రని సగం చేసి సగం వచ్చి కటింగ్ తో పెడదాం ఇట్లా ఏర్పించుకుని. మీదనేమో కొళ్ళు పిట్టలు గుడ్లు పెడతాది కా ఏడి నై అది నై కాదు నడు. ఎంతమంది ఇలా కోడిని కొట్టేసేతనా పోయామనే, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పాపడు పద్నాలుగు. ఎంతమంది ఇలా కోడిని కొట్టేసేతనా పోయామనే, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పాపడు పద్నాలుగు. హలో దాని గుడ్లు కాదు దాన్ని ఏమో అంటారు ఏడు చేరుకుంటేమో పంపిస్తుంది పట్టుకో వాడు కావాలి కావాలి. ఇంతకు ముందే గుడ్ల దగ్గరికి వచ్చినట్టిమన్నమాట. వచ్చి రాగానే వంటలు అయితే స్టార్ట్ చేసినాము. ఇక చికెన్ కర్రీ అయిపోయింది, అక్కడ ఉంది చికెన్ కర్రీ అయిపోయింది, బగారా రైస్ అయ్యింది, ఇప్పుడైతే పూరీలు కూడా అయిపోయినాయి. బజ్జీలు వేస్తున్నాము. బజ్జీలు వేసిన తర్వాత గుడ్ దగ్గర కోడి తీసుకున్నాం కదా నాటుకోడి, ఆ కూర వండాలి. ఇక తింటేనేమో మటన్ ఆకైంది. ఇది మటనా? మటన్. ఇక వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి, టైం అయిపోయింది బోనాల టైం. ఈ వంటలు చేసేసి ఇక రెడీ కావాలి. ఇంకా చాలా రోజుల తర్వాత అనమాట ఇంకా ఈ ఊళ్ళని అయితే బోనాల పండుగను అయితే చాలా మంచిగా చేసిర్రు. ఎందుకంటే ఇంకా రోడ్డుకు గుడి కట్టిరు కాబట్టి చాలా మంచిగా అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా మా ఎంజాయ్మెంట్ని మీరు కూడా చూసేయండి. ఇక్కడనైతే ఇంకా బోనాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా తొట్టెలను అయితే తీశారు కదా, ఆ తొట్టెలు తీసేటప్పుడు ఇంకా దేవత కోసము అని చెప్పి అయితే ఇంకా నిమ్మకాయలు పూలదండలు రెండు కూడా తీసుకొచ్చి అయితే దేవుడికి అయితే పెడుతున్నారు అనమాట మా ఇద్దరు తమ్ముళ్ళు ఇంకా మా డాడీ. ఇంకా మా డాడీకి హెల్త్ బాగుంటలేదు అనమాట. ఇంకా అట్లా అని చెప్పి అయితే ఇంకా మా డాడీ చేతుల మీద మంచిగా ఉండాలి అని చెప్పి అయితే మా డాడీ చేతుల మీద అయితే వేపిస్తారు మా ఇద్దరు తమ్ముళ్ళు కూడా. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ మేము అందరం కూడా ఒక సెల్ఫీ అయితే తీసుకుంటున్నాము డ్రెస్ చేంజ్ చేయక ముందుకు, ఎందుకంటే ఇక మళ్ళీ డ్రెస్ చేసిన తర్వాత బాగుండదు కదా, అందరం పాత చీరల మీదే ఉంటాము. ఇప్పుడే మనం డ్రెస్ చేంజ్ చేసుకోక ముందుకి ఒక ఫోటో తీసుకుందాము అని చెప్పి అయితే ఫోటో అయితే తీసుకుంటున్నాం అనమాట అందరం కూడా. ఇక్కడ నా వెనకాల ముగ్గురు ఉన్నారు చూడు, వాళ్ళందరూ కూడా ముగ్గురు కూడా మా చిన్న మేనత్త బిడ్డలు అనమాట. నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పిన మా చిన్న మేనత్త అని చెప్పి వాళ్ళ బిడ్డలు. ఇంకా వెనకాల మా చెల్లె, తర్వాత మా చిన్నక్క, మా పెద్దక్కనైతే లేదు, ఆమె పడుకుంది. ఇంకా ఆ టైంకి లేట్ అయిపోయింది అనమాట ఆ టైము, ఇంకా ఆమెనైతే పడుకుంది. ఇంకా మేమైతే ఇట్లా సెల్ఫీ అయితే దిగినాము. ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్కు డ్యాన్స్ కూడా ఉందన్నమాట. ఇంకా తిన్న తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని తిన్న తర్వాత డ్యాన్స్ కూడా వేసినాం, ఫుల్ ఎంజాయ్ చేసినట్టు అనమాట అందరం కూడా. చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకా మా ఊళ్ళోనైతే బోనాలు పండుగ ఇంత మంచిగా జరిగింది.